విభేదాలు ఉంటే నాలుగు గోడల మధ్య చూసుకోండి అంతేగాని మీడియాకు ఎక్కొద్దంటూ కాంగ్రెస్ నేతలకు ఠాగూర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చింతన్ శిబిరంలో పాల్గొన్న ఆయన మీ వ్యక్తిగత ఎజెండా పార్టీ ఎజెండా కాదంటూ సీరియస్ గా చెప్పుకొచ్చారు 90% అంతా సెట్ అయ్యిందని ఇంకా ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారని వాళ్ళు కూడా మారాలి అంటూ సూచించారు తాను కూడా కింద నుంచి వచ్చిన వాడనేనని సమస్య ఉంటే నేరుగా చెప్తే పరిష్కరిస్తానని నేతలకు సూచించారు ఠాగూర్ తొలి రోజు చింతన్ శిబిర్ సమావేశం వాడి వేడిగా సాగింది రెడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని పలువురు నేతలు తప్పుబట్టారు ఒక సామాజిక వర్గం కోసం పీసీసీ మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని పోవాలని సూచించారు సామాజిక న్యాయం టీంలో మొత్తం 28 మంది అభిప్రాయాలను రికార్డ్ చేశారు మరోవైపు గౌరవం లేని చోట ఉండలేమంటూ డీసీసీలు ఆవేదన వెళ్లగక్కారు పదవులకు రాజీనామా చేస్తానంటూ పాలమూరు జిల్లాకు చెందిన ఓ డీసీసీ తేల్చి చెప్పారు పార్టీని కాపాడుతున్న డీసీసీలకే గౌరవం లేకుంటే ఎలా అని ప్రశ్నించారు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కూడా డీసీసీ పరిధిలోకి తీసుకురావాలన్న అభిప్రాయం వ్యక్తమైంది ఇటు రాజకీయ కమిటీలో పార్టీ ఫిరాయింపులపై చర్చించారు కాంగ్రెస్ లో గెలిచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ద్రోహులుగా ప్రకటించారని కొందరు డిమాండ్ చేశారు అలాగే పార్టీ మారిన వారిని తిరిగి పార్టీలో తీసుకోవద్దని తీర్మానించాలని సూచించారు